హలో, నమస్తే అండి. మీ పేరు? పేరు నాయంద్ర అండి. చెప్పండి. మా వారి గురించి తెలుసుకుందాం కాల్. మీ వారు పుట్టిన తేదీ ఉందండి? ఉంది మేడం. చెప్పండి. 1985. 85 జూలై నెల 2వ తారీఖు. ఓకేనండి. టైం చెప్పండి. పుట్టిన తెలియదండి నాకు. టైం తెలియదా? టైం తెలియదండి. ఓకే, అయితే మీ వారి పేరు చెప్పండి అమ్మా. పేరుని బట్టి గురువుగారు తెలియజేస్తారు. సైదులు. ఓకే, మాట్లాడండి అమ్మా గురువుగారితో. హలో, నమస్తే. పూర్వాష నక్షత్రం ఎంతండి మీ వారిది? ఎన్ని సమస్య ఏంటి అమ్మా చెప్పండి. హలో సార్, మా వారు కొంచెం ఇంట్లో ఫ్యామిలీని సరిగా పట్టించుకోలేండి. ఆయన ఆయన ఎట్లా ఉంది, బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ నుంచి ఇంతేనా అమ్మా ఈ మధ్య ఇలా ప్రవర్తిస్తున్నారా? డబ్బులు కూడా ఇంట్లో ఆయన జాబ్ చేస్తాడండి. ఒక పని చేయండి అమ్మా, దగ్గరలో పార్వతీదేవి గుడి ఉంటే గనక ఒక 3 నెలల పాటు గోత్రనామాలతో అర్చన చేయించుకోండి. అక్కడ చుట్టూతో ప్రదక్షిణాలు చేసుకోండి. చేసుకుంటే గనక అన్ని పనులుగా మంచి జరుగుతుంది, కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఇలా నియమబద్ధంగా కొద్దిగా భక్తి శ్రద్ధలతో చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది, ఫలితం బాగుంటుంది. వాళ్ళ శక్తి స్తోమత ఉంటే గనక ఏదన్నా ఈ యొక్క గురువుకి ఒకదానికి జపం చేయించుకోండి. ఓకేనా? పర్వాలేదు, కొద్దిగా స్థిరత్వం అనేది కొద్దిగా తక్కువగా కనబడుతుంది. దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు. టైం ఉంటే, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పగలిగే వాళ్ళం. మీరు టైమ్ ఆఫ్ బర్త్ కూడా కనుక్కోవాలి. సుమారు 1 గంట డీటెయిల్ అయినా కనుక్కొని మాకు చెప్పినట్లయితే మేము కొద్దిగా ఇంకా కొద్దిగా యాక్యురేట్గా అంటే ఇంకా పర్ఫెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లనమ్మా, నేను చెప్పినవి చేయండి, మంచి మార్పులు అవి సంభవిస్తే అన్ని పరాలుగా బాగుంటుంది. ఓకేనమ్మా. ఓకేనండి, మీరు కూడా విన్నారు కదా. సో మరి మీరు కూడా సిటీవిజన్ లైవ్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ సమస్యకు తగిన పరిష్కారాలు అయితే తెలియచేయడం జరుగుతుంది. గురుగారు ఇలాంటి అద్భుతమైన ఫలితాలను మనకు అందించే సుందరాకంఠ పారాయణం లాంటివి ఇంకే వేటి వేటిని మనం చేస్తే మనకి అనుకూలంగా మన పనులు జరుగుతాయంటారు? అదేండి, రుద్రపారాయణ, అలాగే పురుష సూక్త పారాయణ ఉంది, స్త్రీ సూక్త పారాయణ ఉంది, మన్య సూక్త పారాయణ ఉంది, భూములకి ల్యాండ్లకు సంబంధించి అంటే భూసూక్త పారాయణ. ఇప్పుడు ఏంటంటే చాలా ఉన్నాయండి, కాకపోతే అంటే అందరికీ ఫాస్ట్గా రిజల్ట్ కావాలి. దాని గురించి మేము అంటే చాలా ఉన్నాయి కానీ కంజెస్టెడ్ అయిపోయామన్నమాట. ఓపిక సహనంతో కూర్చోవాలి, చేసుకునే వాళ్ళు ఉండాలి, చేయించుకునే వాళ్ళు ఉండాలి. అట్లా అయితేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి, అంటే లేకపోతే సామాన్యంగా సాధ్యం కాదు. అందుకని చాలా ఉన్నా కానీ అవి ఎక్కువ వెలుగులోకి రావట్లా. ఇప్పుడు ఏంటంటే క్రౌడ్ ఏది ఎక్కువ రిజల్ట్ ఇస్తే అది చేస్తున్నారు. అది దైవికమైందా? రిజల్ట్ ఇస్తుంది అంటే దేవుడికే కాదు, దయ్యానికి కూడా పూజ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే అట్లా ఉన్నది అనమాట. అంటే ఇది అంత నెక్స్ట్ జనరేషన్కి అది అంత మంచిది కాదు. ఓకే గురుగారు, చెప్పండి. ఇట్లా కొన్ని కొన్ని అయినా దైవికంగా చేసుకుంటే కనుక బాగుంటుంది. అంటే కొద్దిగా స్లోగా ఫలితాలు ఇచ్చినా శాశ్వతంగా ఉంటాయి. కిందటి జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఇప్పుడు మంచి జన్మ ఉన్నత స్థాయి వచ్చి వచ్చే జన్మకు కూడా మంచి బేస్మెంట్ ఏర్పడుతుంది ఉన్నత స్థాయి జన్మ రావడానికి. అట్లా మనం దైవికంగానే ఆశ్రయించాలి, ఆశ్రయించి సాల్వ్ చేసుకోవాలి. పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అనమాట. అంటే మన భగవంతుని దివ్య అనే అధికారం మనకు లేదు. మనకి ఏది, నాకేది మంచిదో అది భగవంతుని నిమ్మని కోరుకోవాలి తప్ప నాకు ఇదే కావాలి, ఇది ఇస్తేనే మీరు అలా అన్నట్టు కోరుకోకూడదు. హలో 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 హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు నాగమల్లి అండి. నాగమల్లి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాయపూర్ నుంచి అండి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబు పుట్టిన తేదీ టైం చెప్పండి అమ్మా. గురుగారు నమస్కారం అండి. జై శ్రీ మనం అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా, బాబు డేట్ ఆఫ్ బర్త్ అండి 7/2/2004 అండి. 7/2/2004 శనివారం ఉదయం 6:21 ఏ ఊర్లో పుట్టాడండి? నందిగామలో పుట్టాడండి. నందిగామలో.
ఓకేనండి. సో బాబు గురించి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పమానండి. 7/2/2004. 2/8 చెప్పిన కాదు, 2 రెండే కదండి. 2004 అండి. ఆహా, 2 నెలే కదా అంటున్నా. ఫిబ్రవరి 7వ తారీఖు ఫిబ్రవరి 2004. సరేనమ్మా. సో బాబు ఈ ఊర్లో పుట్టాడు, నందిగాంలో. ఒక ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు భవిష్యత్ ఎలా ఉంటది, ఆరోగ్యం ఎలా ఉంటది, కుదురులేదండి అసలు బాబు దగ్గర. స్టెబిలిటీ లేదంటారు. ఓకే, మాట్లాడండి గురుగారితో, మాట్లాడితే మీ జాతకం తెలియజేస్తా. జయ శ్రీ నారాయణ. హలో గురువు గారు అండి. అమ్మా బాగున్నారమ్మా? బాగున్నాను చెప్పండి. గురువు గారు అండి, మా బాబు గురించి అండి. మీరు క్షుణ్ణంగా చెప్పండి గురువు గారు. మా బాబు నిలకడలేదండి, మాట నిలకడలేదు, పని నిలకడలేదు. ఆరోగ్యం ఎలా ఉంటది, అసలు భవిష్యత్తు ఎలా ఉంటది, పని లేదు, చదువు లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు గురువు గారు. ఇంప్రూవ్ అవుతాడులేండి, పర్వాలేదు, స్లో స్లోగా. కెరియర్ లాంగ్ టివిటీ అది బాగుంది, మంచిగానే డెవలప్ అవుతాడు. ఈ అబ్బాయి ఇంకొక డెవలప్ అవ్వాలనుకుంటే బయట జర్కన్ అని ఒక స్టోన్ పెట్టండి అమ్మ, మధ్య వేలకు ఒక 2.5 క్యారెట్ల నుంచి 3 క్యారెట్లు పెట్టి పార్వతీదేవికి, పార్వతీదేవికి రోజు షోడశోపచార పూజ చేసి అమ్మవారికి అన్నంలో నెయ్యి వేసి నైవేద్యంగా పెట్టి బాబుకి ప్రసాదంగా తినిపించండి. ఇలా చేస్తూ ఉంటే కనుక, ముఖ్యంగా శుక్రవారాలు చేయండి, చేస్తూ ఉంటే చేస్తున్న కొద్దీ స్టడీ అనేది బాగా డెవలప్ అవుతుంది, అన్ని పరాలుగా బాగుంటుంది. ఓకేనా? భవిష్యత్తు బాగుందా గురువు గారు? బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, దాని గురించి ఆలోచించి మాకండి. అంటే స్టార్టింగ్ లో అలాగే ఉంటుందండి కొద్దిగా. ఇంకా మీకు ఇంకా కాదా, ఫాస్ట్ గా ఇంప్రూవ్మెంట్ కావాలంటే శనగలు దానంగా ఇవ్వండి. విద్యాకారకుడు గురువు కాబట్టి, గురువు మకర లగ్నానికి పాపి కాబట్టి తృతీయ వ్యయాధిపతి అవుతాడు పాపి కాబట్టి, ఆ శనగలు ఒకటి బ్రాహ్మలకు ఒక 3 వారాలు దానంగా ఇవ్వండి. ఇస్తుంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. జానకాపుడు తీసుకెళ్లాను, అన్ని పూజలు రాజాసుల పూజ కూడా మన కథకాకలను చేయించుకొచ్చాను. హనుమాన్ చాలీస రోజు పారాయణ చేసేస్తున్నా, మంగళవారాలు ఆంజనేయ సంఘంలో ప్రదక్షిణ 32 ప్రదక్షిణ చేసేస్తున్నాను. అమ్మా ఏదైనా స్లో ప్రాసెస్ అమ్మా. ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటామో, మీరు దీని ఫలితాన్ని ఖచ్చితంగా ఫ్యూచర్ లో చూస్తారు. అంటే ఇప్పటికిప్పుడు మీకు సడన్ గా అప్పుడు మనం ఏదైనా ఒక సీరియల్ లో ట్విస్ట్ లాగా మన లైఫ్ లో ఏది జరగదు. ఏదైనా ఇప్పుడు మీరు ప్రతిదీ కూడా, మీరు చేయించిన ప్రతిదీ కూడా మంచిదే. గురువు గారు చెప్పేది కూడా అదే, ఏంటంటే మనం ఏది చేసినా దైవానికి ఏది వృధా పోదు, ఖచ్చితంగా అది మీ అబ్బాయిలో మార్పు కనిపిస్తుంది, అది మీరు అప్పుడు ఇంకా సంతోషపడేలా ఉంటుంది చూడండి. కావాలంటే ఎందుకంటే మీరు గాణగాపూర్ వెళ్ళారు అంటున్నారు, దత్తాత్రేయుడికి చాలా మంచి దర్శనం చేయించారు, హనుమాన్ చాలీస చేపిస్తున్నారు, ఇంకా అంతకన్నా ఏముంది చెప్పండి. గురుగారు చెప్పిన రెమెడీ కూడా మీరు చేసినట్లయితే వీటన్నిటితో పాటు ఇంకా త్వరగా మీకు రిజల్ట్. ఇంకా శ్రద్ధతో కాన్సన్ట్రేషన్ తో చేయండి, చేస్తే ఫలితాలు ఉంటాయి. అంతేగాని అంటే నాకేదో ఫలితం కావాలని భావంతో చెయ్యొద్దు, అలా చేయడం అదే తప్పు. అంటే మెయిన్ అందరూ చేసే తప్పు. ఫలితాలు ఎందుకు స్లో అవుతాయి అంటే అందుకని స్లో అవుతాయి. మనం చేసేదంటే నాకు ఏమైనా ఒక దారి చూపించి, నువ్వే నా తల్లివి తండ్రివి అనే భావంతో మనం చేస్తే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే అంటే వస్తాయి పోతాయి. అలా శాశ్వతంగా కావాలంటే కనుక మీరు పర్మనెంట్ సొల్యూషన్ వైపు వెళ్ళాలి, వెళ్తే దానికి సరైన పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ కుదిరితే కనుక శుక్రుడికి కూడా జపాలు చేయించండి, బాగుంటుంది. శుక్రుడికి జపాలు చేయించండి అమ్మా, ఇంకా అవన్నీ కాదు నేను చెప్పింది చేయండి, మీకు ఫలితాలు కనబడతాయి.